tai takatai tai tai takatai tai tai takatai tai tai takatai tai tai takatai padigantom 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 ton 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 abba ore balamitra tappudu taalam isnanu kinda padese emitra sarle aadalaka madhyale meedu padi yetchinatlu nannu antam emitra aina maamool dance sariga raakunda pallu vekki deepalatonu kaagalatonu aadam emitra ఏం చేయమంటావురా ఆ అమ్మాయే పెద్ద డాన్సరు తను నన్ను ప్రేమించాలంటే నేను కూడా భరతముని లెవెల్లో గొప్ప డాన్సర్ అయిపోవాలని చాలు చాలే ఇలా ఆడటం వల్ల భరతముని నటరాజు అవ్వో ఆసుపత్రిలో పేషెంట్ అవుతావు మొన్న నువ్వు ఇచ్చిన లవ్ లెటరు రేవతికి ఇచ్చాను ఆడపిల్ల కదా సమాధానం రావటం కొంచెం లేట్ అవుతుంది వెయిట్ చేయి ఇంకా ఎంతకాలం వెయిట్ చేసేది గజ్జుకుంది ఒరే బాలమిత్ర ప్రతిరోజు ఆమెను లేఖల్లో ప్రేమించి ఫోటోల్లో పూజించడంతోనే గడిచిపోతుంది ఇక నా వల్ల కాదు ఈరోజు రేవతికి ఎదురుపడి నా మనసులోని మాటను చెప్పేస్తాను చూడండి బాగా చూడండి నా స్వప్న సుందరి ఫోటోస్ నా డ్రీమ్ గర్ల్ ఫోటోస్ ఎలా ఉన్నాయి హలో హలో ఏమిటంటే సమాధానం చెప్పకుండా వెళ్తున్నారు అరే సీరియసా ఏమండోయ్ ఏమండి అన్నట్టు నా మోకాలు దెబ్బతింది ఎందుకని అడగండి పళ్ళెం మీద డ్యాన్స్ చేయబోతూ పడ్డాను ఎందుకు పళ్ళెం మీద గిళ్ళెం మీద డ్యాన్స్ చేయడం అడగండి అది అడగరా నేను చెప్తాను అర్జెంటుగా డాన్స్ నేర్చుకుని భరతముని లెవెల్లో గొప్ప డాన్సర్ అయ్యి మీ మెప్పు పొందాలని ఏమండి అసలు నేనంటే మీకు ఇష్టం ఉందో లేదో చెప్పండి ఇంత సూటిగా ఎందుకు అడుగుతున్నానో అడగండి అది అడగరా నేను చెప్తాను ఇష్టం అని ఒక్క మాట చెబితే చాలు మీ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోట మాటలానివ్వకుండా చేసి నేను ఒక్క మాట పడకుండా నా మాటలతో వాళ్ళని మాట్లాడనివ్వకుండా మాటలు చెప్పేసి ఆ మాటల మధ్యలో మాట వరుసకి అన్నట్టుగా మన పెళ్లి మాట అనేసి నాతో మాట్లాడడం మాటలు కాదు మీ మాట ప్రకారమే కానివ్వండి అని వాళ్ళ మాటగా అనిపిస్తాను ఏమంటారు మొగలతో తప్ప మాటలతో సమాధానం చెప్పరా ఏమండి నాతో నోరు విప్పి మాట్లాడడం మీకు ఇష్టం లేదా ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే అల్లరి చేస్తున్నావా పద స్టేషన్ మిస్సాలు నేను తప్పు చేశాను నేను చూడలేదు అనుకున్నావా నువ్వు ఆ పిల్ల వెనకాల తోకలా ఫాలో అవడం నా కళ్ళారా చూశాను నడు స్టేషన్ కి ఎరటోపి ఆమె నా ఫ్యామిలీ ఏమిటి ఆ పిల్ల నీ ఫ్యామిలీయా మిస్సాలు ఫ్యామిలీ అంటే ఆ పిల్ల నేను పెళ్లి చేసుకోబోతున్నా పెళ్ళి పెళ్ళి నడి రోడ్లో నిలబడి నువ్వే నిర్ణయించుకుంటే సరిపోతుందా లేకపోతే నువ్వు నిర్ణయిస్తావా అవునయ్యా ఆ పిల్ల పెళ్లి విషయం నిర్ణయించవలసింది నేనే ఎందుకంటే అది నా కూతురు మా గోవింద గారు చెప్పింది నిజమేనా మాట్లాడవే నిజమేనా నిజమే సార్ మిస్టర్ విష్ణు ఒక హెడ్ కానిస్టేబుల్ నేను గోవిందయ్య గౌరవ్ అని పిలుస్తున్నాను అంటే ఈయనకు మా డిపార్ట్మెంట్ ఎంత గౌరవిస్తుందో అర్థం చేసుకో మంచితనానికి ఈయన మారిపోయారు ఇలాంటి మనిషికి ఎందుకు పనికిరాని కొడుకును ఒక మొగ కూతుర్ని ఇచ్చి ఆ భగవంతుడు అన్యాయం చేశాడని మేమందరం బాధపడుతూ ఉంటాం ఒక నెల రోజుల్లో రిటైర్ కాబోతున్న ఈయనకున్న ఆస్తల్లా ఆ మంచితనం ఆ మొగ కూతురు అలాంటి పెద్ద మనిషి కూతురు వెనకాల పడి అల్లరి పెట్టాలని అల్లరి పెట్టాలనే ఉద్దేశం లేదు సార్ మరి ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమా ప్రేమిస్తున్నావా అది అది నసుకుతావే నిజం చెప్పు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియడం లేదు సార్ నీకు తెలియటం లేదేమో కానీ నువ్వంటే ఇష్టమని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదని ఆ అమ్మాయి మాతో ముందే చెప్పింది విష్ణు సార్